అందరికీ నమస్తే. నేను నాగమణి రెడ్డిని. ఈరోజు నేను ఒక చిన్న సింపుల్ వంట చేయాలి చూపిద్దాం అనుకుంటున్నానండి. ఏంటి అంటే కనుక అది నేను ఈరోజు నిన్న మాకు కొంచెం అన్నం మిగిలిందండి. అది నైట్ అన్నం మిగిలింది. ఇక్కడ ఇప్పుడు అడుక్కునే వాళ్ళు కూడా రావట్లేదు. బయట పడేద్దామా అంటే నేను పైన ఎక్కడో థర్డ్ స్టైల్లో ఉంటా, కింద పడేసిన దానికి ఇసిరేయాలి. అలా అన్నాన్ని ఇసిరే కూడా తప్పు. ఎలాగ పైకి కిందకి దిగాలంటే మోకాళ్ళు ఎప్పుడు ఏం చెయ్యాలి, ఎలాగలా తినేద్దాంలే అనేసి దాంతో ఎంచక్క టిఫిన్ కూడా ఇవాళ టిఫిన్ పిండి లేదు. ఏం చేద్దామని ఆలోచించి ఎంచక్క జీరా రైస్ చేశానండి. చాలా ఈజీగానే అయిపోతుంది. 5 నిమిషాల్లోనే జీరా రైస్ రెడీ అయిపోతుంది. దానికి జీరా, కొంచెం మిరియాల పొడి, కొంచెం ఉల్లిపాయలు, ఎటు నెయ్యి ఎప్పుడు ఇంటూ ఉంటుంది కదండి ఎవరికైనా, కొంచెం నెయ్యి, కరివేపాకు, అలాగే పుదీనా, కొత్తిమీర కొంచెం కొంచెం ఉంటే సరిపోతుంది. నేను ఎటు పలావ్ చేశాను కాబట్టి అవి ఉన్నాయండి, కొంచెం కొంచెం అవి కూడా వేసి ఎంచక్క చేశాను. చేద్దాం పదండి. చాలా సింపుల్గా అందరూ చేసుకోవచ్చు, పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. చాలా బాగా వస్తుంది. నేను ఇంతకుముందు 2-3 సార్లు చేస్తున్నాను. ఈసారి ఇది చేసేటప్పుడు మీ అందరికి షేర్ చేద్దామని చెప్పి తయారు చేస్తూ చూపిస్తున్నాను. రండి చేద్దాము. నేను నాగమణి రెడ్డిని, నాగమణి రెడ్డి ఛానల్ నుంచి. ఈరోజు నేను మీకు జీరా రైస్ చూపిద్దాం అనుకుంటున్నానండి. ఇన్ని వెరైటీస్ ఉన్నాయంటే అనుకోకండి, చాలా సింపుల్, 5 మినిట్స్లో చేసుకోవచ్చు. మనకి ఇలాగా అన్నం మిగిలిపోతూ ఉంటుంది అనుకోండి. నిన్న మాకు సండే రోజు కొంచెం గెస్టులు వచ్చారండి. గెస్ట్ అంటే స్టెప్స్ తాను వచ్చాడు. వాళ్ళు వచ్చినందువల్ల కొంచెం ఎక్కువ వండేస్తాం కదండి. మన ఇద్దరికి అంటే ఎంత తినాలో ఎంత వండుకోవాలనేది కరెక్ట్గా లెక్కగా చేసుకుంటాం. ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు తప్పనిసరిగా ఎక్కువ వండుతాం, మిగిలిపోతూనే ఉంటుంది. ఇలా మిగిలినప్పుడు మనం వేస్ట్ చేసుకోకుండా ఉదయం పొట్టి టిఫిన్ లాగా కూడా వాడుకోవచ్చండి. ఎంచక్క ఇది నేను జీరా రైస్ చేసి చూపిస్తున్నాను. మీరు ఎంత ఈజీగా చేయొచ్చు ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మీరు కూడా ఇవన్నీ వేస్తూ వేస్తూ ఏమేంటియో చెప్తాను. ముందు నేను నెయ్యిని బాణలు పెట్టుకున్నానండి. పొయ్యి మీద బాణలు పెట్టేసుకొని బాణల్లో ముందు ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకుంటున్నానండి. నెయ్యి వేసుకుంటారేంటి, మీరు వెయిట్ తగ్గాలనుకుంటున్నారు కదా అనుకోకండి, నెయ్యితో తింటే వెయిట్ తగ్గుతారంటండి. నేను ఎక్కడో డాక్టర్ గారు చెప్తూ ఉంటే విన్నాను కూడా. ఇప్పుడు నేను 2 స్పూన్ల నెయ్యి వేసేస్తున్నానండి. జీరా రైస్ కాబట్టి అండి, జీరాను కొంచెం క్రష్ చేసైనా వేసుకోవచ్చు. లేదు ఇదిగోండి, కొంచెం 2 స్పూన్లు జీరా వేసేస్తున్నానండి. ఇది వేగేటప్పుడు కొంచెం మిరియాల పొడి కూడా వేస్తున్నాను. అలాగే జీడిపప్పు. అవి వేగుతూ ఉండగానే ఒక్కటంటే ఒక్కటి పచ్చిమిరపకాయలు చీలిక చేసుకున్నానండి. అలాగే ఇదండి, ఇవన్నీ వేసేసుకుంటున్నాను. ఇవన్నీ వేసేసుకున్నాక మనం కొంచెం మగ్గించేసుకుంటాం. పుదీనా, కరివేపాకు, కొత్తిమీర కొంచెం కొంచెం తీసేసుకొని అల్లం చిన్న ముక్కలు కూడా వేసేసుకుంటున్నాను. ఇదంతా వేగేసేటప్పుడే కొంచెం మనం ఉప్పు కూడా వేసేసుకుంటాం. ఉప్పు కూడా వేసేసుకుందామండి. ఉప్పు కూడా 1 స్పూన్ వేసేసాను. ఇవి మగ్గిపోగానే మనం అంతా మగ్గిపోయింది కదండి, వేసేసుకోవటమే. ఇక అన్నం కలిపేసుకోవటమేనండి. అన్నం వేసేసుకొని నేను అన్నం కలిపేస్తే ఇది జీరా రైస్ అయిపోతుందండి. ఎంచక్క మనం ఎంచక్క తినేసేయచ్చు. అయిపోయిందండి. ఇంత ఈజీగా అందరు చేసుకోవచ్చు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. నాగమణి రెడ్డి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మంచి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎలా వచ్చిందో, ఎంచక్క వచ్చిందండి. దీనికోసం మనం కష్టపడింది ఏమి లేదు, ఇంట్లో లేని వస్తువులు ఏం కాదు, అన్నీ ఉన్నవే. సింపుల్గా చేసేసాను. ఈరోజు టిఫిన్ పని అయిపోయింది. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చిందండి. కొంతమంది దీనిలో అజినమోటో అవి ఇవి వేసుకుంటూ ఉంటారు కదండి, అజినమోటోలు అసలు ఆరోగ్యానికి మంచిదే కాదు అది, కానీ చాలా హానికరం అండి. జనరల్గా పలావుల్లో ఇలా రైసుల్లో వేస్తూ ఉంటారు. మనం ఇంట్లో చేసుకున్నప్పుడు అలాంటివి ఏమి వేయకూడదు, వేయకుండా చక్కగా రుచిగా వచ్చేసిందండి నెయ్యితోటి ఎంచక్క. మీరు కూడా చేసుకొని తినండి. నెయ్యితో చేస్తే ఒళ్ళు వస్తుందేమని భయపడక్కర్లేదు. నూనె కన్నా 10 రెట్లు నెయ్యే చాలా ఆరోగ్యానికి మంచిదంటండి. రోజు నెయ్యి గారెలు తిన్నా తప్పులేదమ్మా అని చెప్పారు డాక్టర్ గారు. నేను ఒకసారి అడిగితే నెయ్యి తినొచ్చా అండి అని. నెయ్యితో మనకేమీ బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరగదంటండి, గుడ్ కొలెస్ట్రాలే ఉంటుందట దానిలో. కాకపోతే మరీ మితం లేకుండా తింటే ఏదైనా చెప్తారు కదండి సామెత, అమితంగా తింటే అది మందు, అమితంగా తింటే అనారోగ్యాలకు వచ్చేటువంటి విషయమని. అలాగే మనం తినేటప్పుడు జాగ్రత్తగా తినట్టు ఉంటే ఏమి ఇబ్బంది ఉండదు. మీరు
మరోసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా ఛానల్ కనుక నచ్చితే మీరు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు చాలా ఉన్నాయండి, నా శారీస్ గురించి, నా వర్క్ల గురించి, నేను చేసే చాలా చేస్తున్నాను, నేను కొన్న వస్తువుల గురించి అవి చాలా వీడియోస్ ఉన్నాయి, 200 దాకా చేస్తున్నాను. తప్పనిసరిగా అవన్నీ చూడండి. మీకు నచ్చితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని మంచిగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే మంచి కామెంట్ ఇవ్వండి ఫ్రెండ్స్. బాయ్, ఉంటానండి, నమస్తే, సెలవు, మళ్ళీ మంచి వీడియోతో కలుస్తానండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.